రంగంపేటకు చెందిన ఆటో డ్రైవర్ వంశీ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చంద్రగిరికి చెందిన ఫైనాన్షియర్ హర్షారెడ్డి విషయం తెలుసుకుని సోషల్ మీడియాలో హర్షారెడ్డి అతనికి సహకరిస్తున్న స్నేహితుడు అన్వర్లకు రిప్ అని కామెంట్ పెట్టిన వంశీ సోషల్ మీడియాలో పోస్టింగ్ తో ఆగ్రహం చెందిన హర్షారెడ్డి అన్వర్ బెంగళూరులో ఉన్న వంశీని కిడ్నాప్ చేసి చంద్రగిరికి తీసుకొచ్చారు. రాయలపురంలోకి నిర్మానుష ప్రాంతంలోకి చితకబాది సైలెన్స్ తో కాల్చారు. మూత్రం పోసి గుండుకి ఇంచారు హర్షారెడ్డి. అన్వర్లు విషయం బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించి వంశీ దగ్గర క్షమాపణ చెప్పిస్తూ మరో వీడియో తీయించారు. ఈ ఘటనలో హర్షారెడ్డి అన్వర్లకు ఒక కానిస్టేబుల్ మొదటి నుంచి సహకార పదిచ్చారు. వారు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. మొదట ప్రాణభయంతో ఫిర్యాదు చేయడానికి వెనుకాడిన వంశీ పోలీసులు ధైర్యం చెప్పారు. దీంతో హర్షారెడ్డి అన్వర్లపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు వీరికి సహకరించిన కానిస్టేబుల్పై కూడా ఆరా తీస్తున్నారు. మళ్ళీ యాడికి పోయినాడు ఏమనేది మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వాడు యాడికి పోయినది తెలియనే లేదు. ఇంటికి రాలా. నేను సంధ్యలో వెళ్ళిపోయినాడు. నీళ్లు తెచ్చిరంటే కూడా నీళ్ళకాయ పడబారే మళ్ళీ రాత్రి నీళ్ళకాయ పోయి మా ఇంటి తీసుకొని వచ్చినాడు. నీళ్ళు కూడా తాగేదండి.